Hi friends, welcome to Honey Star Recipes. ఇప్పుడు మనం చేయబోయే వంట పేరు బియ్యపు రొట్టె. ఇది మనం బియ్య పిండితో చేసే రొట్టె. ఈ రొట్టె చాలా టేస్టీగా చాలా వెరైటీగా ఉంటుంది. ఈ రొట్టెని తినడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. మీకు ఈ వీడియో చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. కావలసినవి 250 గ్రామ్స్ బియ్యపిండి, ఆయిల్, సాల్ట్, వాటర్, క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, వేరుశనగ విత్తనాలు. ఇప్పుడు మనం వాటిని గ్రౌండ్ నట్స్ని గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలని కాస్త సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. క్యారెట్ని తురుముకోవాలి. కరివేపాకును నైస్గా కట్ చేసుకోవాలి. కొత్తిమీరను నైస్గా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో బియ్యం పిండిని వేయాలి. తురిమిన క్యారెట్ని అందులో యాడ్ చేయాలి. ఇప్పుడు ఉప్పు వేసి ఆడించుకున్న పచ్చిమిరపకాయల పేస్టును యాడ్ చేయాలి. తర్వాత కరివేపాకును యాడ్ చేయాలి. గ్రౌండ్ నట్ పొడి, పొట్టు తీసి గ్రైండ్ చేసుకున్న శనగ విత్తనాల పొడిని యాడ్ చేయాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఎర్రగడ్డలను యాడ్ చేయాలి. కొత్తిమీరను యాడ్ చేయాలి. ఇప్పుడు కాస్త ఉప్పును యాడ్ చేసి, తగినంత ఉప్పును యాడ్ చేసి, మొదటగా పిండి ఆ పదార్థములన్నిటిలోకి కలిసే విధంగా చేతితో బాగా పిండిని మిక్స్ చేయాలి. ఇంకా వాటర్ యాడ్ చేయకనే మనం ఈ విధంగా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ పిండిని కలపాలి. ఒకేసారి వాటర్ ఎక్కువ యాడ్ చేసి పిండి కలిపితే రొట్టె చేయడానికి సరిగా రాదు, కష్టమవుతుంది. అందుకోసం మనం కొద్ది కొద్దిగా వాటర్ను వేస్తూ పిండినంతటిని కలుపుతూ ఉండి అలా ముద్దలాగా, ఒక ముద్దలా తయారయ్యే విధంగా పెట్టుకోవాలి. పిండిని మనం ఎంత బాగా కలుపుకుంటే మనకు రొట్టె అంత బాగా వస్తుంది. అలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండినంతటిని మరొకసారి అంతా బాగా కలుపుతూ ఉండాలి. పిండినంతటిని ఒక ముద్దలాగా బాగా చేయాలి. మనం ఎంత బాగా నాదుకుంటే మనకి రొట్టె అంత బాగా వస్తుంది. ఇప్పుడు మనం రొట్టెకు తగినంత పిండిని తీసుకుని ఇలా ఉండలుగా చేయాలి. ఇలా ఉండగా చేసేటప్పుడు మనం ఎంత ఎక్కువసేపు అనుకుంటే అంత బాగా వస్తుంది. ఇలా చేసేటప్పుడు మనం ఆయిల్ వాటర్ చేతికి అద్దుకుంటూ ఉండల్ని చేసుకోవాలి. ఇప్పుడు మనం ఓలిగ పేపర్ని తీసుకున్నాం. ఆయిల్ వాటర్ని సిద్ధంగా పెట్టుకున్నాం. ఓలిగ పేపర్కు ఆయిల్ను అప్లై చేస్తున్నాం. చేతికి ఆయిల్ అద్దుకుని ఉండని తీసుకొని మధ్యలో ఉంచి ఇలా రౌండ్గా తట్టాలి. మధ్య మధ్యలో మనం వాటర్ కూడా చేతికి అద్దుకుంటూ ఉంటే రొట్టె మనకి బాగా వస్తుంది అతుక్కోకుండా. అలా మనం వేళ్ళతో రొట్టెని బాగా తట్టుతూ ఉండాలి రౌండ్గా. ఎక్కడైనా ఏదైనా చీలినప్పుడు దాన్ని మనం అప్పుడే వెంటనే ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా రొట్టెని రౌండ్గా తట్టాలి.
రొట్టె మందంగా ఉండకుండా అన్ని చోట్ల ఒకే విధంగా వచ్చినట్టు తడుతూ రావాలి. ఈ విధంగా రొట్టెను మనం రౌండ్గా ఎక్కడా మందం లేకుండా ఒకే విధమైన మందం ఉండేట్టు రొట్టెని తట్టుకోవాలి. ఇప్పుడు రొట్టె తట్టడం అయిపోతుంది. చివరగా మోట్లన్నీ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. తట్టడం అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి చపాతీల పెనం పై రొట్టెని కాల్చుకోవచ్చు. ఆయిల్ అప్లై చేస్తున్నాను. పెనం మొత్తం ఆయిల్ అప్లై చేసిన తర్వాత పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం మోలిగ పేపర్ను పెనంకు మధ్యలో అలా బోర్లించాలి. బోర్లించిన తర్వాత చలాకుతో పైన 2 times 2 times అలా రుద్దాలి. రుద్దిన తర్వాత అలా పేపర్ని మాత్రమే పైకి లేపుతూ రావాలి. రొట్టె కింద పెనంకి బాగా అతుకుపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ హైలో ఉంచాలి. ఇప్పుడు పైన కూడా రొట్టెకి ఆయిల్ను అప్లై చేయాలి. ఇది ఓలిగ టైప్లో చేసే రొట్టె. మనం ఓలిగలు ఎలాగైతే చేస్తామో ఆ విధంగానే దీన్ని కూడా మనం చేస్తున్నాము. ఓలిగ స్టైల్లో మనం చలాకుతో ఒకసారి రొట్టె కింద భాగం కాగింది లేనిది కాలినది లేనిది అలా పైకి లేపుతూ చెక్ చేసుకోవాలి రొట్టెను. అలా చలాకుతో రొట్టె మొత్తం అలా చెక్ చేసిన తర్వాత ఇప్పుడు రొట్టెను మనం తిప్పాలి. రెండో వైపు కూడా రొట్టెని బాగా కాల్చాలి. మనం చలాకుతో పైన రొట్టె పైన అలా అంటూ ఉంటే రొట్టె కింద భాగం కూడా బాగా కాలుతుంది. రొట్టె సిద్ధమైంది. మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాము. దీనిని మనం టమోటా కర్రీతో, పెరుగు పచ్చడితో, శనగ విత్తనాల పొడి లేదా ఏదైనా కర్రీతో తినడానికి చాలా బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు తినడానికి ఇష్టపడతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.